దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక చెరు వచ్చిన మీ అందరూ నామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను పిల్లరా మరి మూడవ అధ్యాయము అంతా మరి విశ్వాస సంబంధమైన నీతిని ఒక వ్యక్తి పొందడానికి ప్రజలందరూ అర్హులే ఎందుకంటే క్రియల మూలంగా ఏ ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడట్లేదు కాబట్టి ఏ మనుష్యుడునో మరి నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు గ్రహించేవారు లేరు దేవుణ్ణి వెతికేవారు దేవుణ్ణి వెతికేవారు లేవరు అందరూ త్రోవ తప్పి పనికిమాలవారయ్యారు కాబట్టి క్రియల వల్ల లేదా ధర్మశాస్త్రము వల్ల నీతిగా ఏ ఒక్క వ్యక్తి ఎంచబడట్లేదు కాబట్టి క్రియలు లేకుండానే విశ్వాసం మూలముగా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడేటువంటి ఆ స్థితిని విశ్వాస సంబంధమైన నీతిని దేవుడు మరి రూపొందించి ఉన్నారు ఇది ఇదేదో కొత్తగా తీసుకొచ్చింది కాదు కానీ పాత నిబంధనలో కూడా ఉండిందే కానీ మానవులు మాత్రమే క్రియల మూలంగా మరి ఏదో ఒకటి చేసి మేము నీతిమంతులమవుతామన్నట్లుగా వారు క్రియలను కోరుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు వారికి ధర్మశాస్త్రమును ఇవ్వడం జరిగింది ప్రియల అయితే ఆ ధర్మశాస్త్రము వారిని పరిశుద్ధతలోనికి నడిపించలేకపోయింది దాన్ని స్థానములో దేవుడు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మరియు వ్యక్తులను తీర్చిదిద్దేటువంటి ఈ స్వార్థను మన ముందు ఉంచుతా ఉన్నాడు ప్రియులరా అయితే మూడవ అధ్యాయమంతా కూడా మనం పరిశీలన చేసాం ఈ విశ్వాస సంబంధమైన నీతి దానికి ఎక్కడి నుండి మూలం ఎక్కడది దేవుని వద్దు నుండి వస్తుంది అని దాన్ని మరి ధర్మశాస్త్రానికి వేరుగా ఇది రూపింపబడిందని ధర్మశాస్త్రమును ప్రవక్తలను దీనికి సాక్షులుగా ఉన్నట్లుగా కూడా మనం చూసాం మరి అంతేకాదు యేసు విశ్వాసం మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఇది అని మనం నేర్చుకుని ఉన్నాం సార్వత్రికత అవసరత లేదా ఇది అందరికీ దేవుడు అందరినీ నీతిమత్తులుగా తీర్చడానికి ఉద్దేశిస్తున్నాడు కానీ ఎవరెవరైతే విశ్వసిస్తారో క్రీస్తునందు వారికి మాత్రమే దేవుడు నీతిని ఆపాదించేటువంటి వాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ప్రియరా దీన్ని మనము ఏదో ప్రయాసపడి పొందినటువంటిది కాదు ఏదో కష్టపడి సంపాదించేటువంటిది అంతకన్నా కాదు కానీ దేవుడు దీన్ని ఉచితంగా ఇస్తున్నాడు ఉచితంగా నీతిమంతులుగా దేవుడు మనల్ని తీరుస్తున్నాడు అనే సత్యాన్ని కూడా మనం నేర్చుకున్నాం ప్రిల్లర అయితే దీనికి మరి సాక్షులను మరి ఇద్దరు వ్యక్తులను మనకి ఇక్కడ ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా అబ్రహామును గురించి ప్రస్తావింపబడింది రెండవది ఆ ప్రకారం ఆరో వచనంలో ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడిగా ఎంచును ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఎలానగా తన అతిక్రమములకు పరిహారం వాడు తన పాపములకు ప్రాయశ్చితము నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అనే ఈ ముప్పై రెండవ సంకీర్తనలో ఉన్నటువంటి వచనాలను ఇక్కడ కోట్ చేయడం జరిగింది ప్రిల్లర సరే ఈ నాలుగవ అధ్యాయాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం అవుట్లైన్గా దీన్ని మనం చూసినట్లయితే మొదటి మూడు వచనాలు అబ్రహాము యొక్క మరి వి విశ్వాసత అదే అతని యొక్క నీతిని మనం చూడగలుగుతా ఉన్నాం ఏ విధంగా అతడు నీతి మంతుడిగా తీర్చబడ్డాడు అనేటువంటిది మొదటి మూడు వచనాల్లో మనం నేర్చుకోగలుగుతాం నాలుగవ వచనం నుండి మరి ఎనిమిదవ వచనం వరకు మనం చదివినప్పుడు దావీది యొక్క ప్రస్తావన ఇక్కడ మరి తీసుకురాబడింది మరి ముప్పై ప్రాముఖ్యంగా ముప్పై రెండవ కీర్తనలో నుండి రెండు చరణాలను ఇక్కడ కోట్ చేయడం జరిగింది ప్రిలరా దావీదు కూడా విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడన్న దానికి కూడా ఒక ఉదాహరణగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తొమ్మిదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు మనం చూసినప్పుడు సున్నతి చేయించుకున్నప్పుడే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడినట్లుగా మనం చూడగలుగుతాం ప్రిలరా ఈ ధన్యవచనము సున్నతి గనవాలని గురించి చెప్పబడిందా చెప్పబడినదా అబ్రహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని ఎంచబడను కదా మంచిది అది ఏ స్థితి ఎందు ఎంచబడను సున్నతి కలిగి ఉన్నప్పుడా సున్నతి లేనప్పుడా ఉన్నప్పుడు కాదు సున్నతి లేనప్పుడే కాబట్టి అబ్రహాము యొక్క నీతిని సున్నతి చేయించుకున్న తర్వాత అతడు నీతిమంతుడయ్యాడా లేకపోతే సున్నతి చేయబడకముందే అతడు దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఇంచాడా అని మనం ఆలోచన చేసినప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది సున్నతి లేకుండానే దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు కొంతమంది క్రియను అనగా సున్నతిని సర్కంసేషన్ని క్రియగా భావిస్తారు అంటే సున్నతి చేయించడం వల్ల మనం నీతిమంతులం అవుతాం అనేటువంటిది అలాగే ప్రస్తుత కాలంలో కూడా మరి క్రియలు అనేకమైనవి ఉంటా ఉన్నాయి మనం బాప్తీసం అనేటువంటిది ఒక క్రియగా చూస్తూ ఉన్నారు బాప్తీసం తీసుకుంటే రక్షింపబడిపోయినట్లుగా మనుషులు మరి అటువంటి నమ్మకం కలిగి ఉంటా ఉన్నారు ప్రియుల అయితే మరి ఇది మరి ఎలా అయితే అప్పటి కాలపు సున్నతి అనేటువంటిది అంతరంగపరమైనటువంటిదిగా ఉందో హృదయ సంబంధమైన సున్నతి అని రెండవ అధ్యాయంలోనే మనం నేర్చుకున్నాం యూదుడైన ప్రతి కూడా యూదుడు కాదు హృదయమందు సున్నతి చేయబడినటువంటి వాడే నిజమైన యూదుడు అనే ఎలాగైతే మనం నేర్చుకున్నామో సర్కంసేషన్ సున్నతిని కూడా చేయించుకున్న ప్రతి కూడా నీతిమంతుడని కాదు ప్రియులరా మరి ఇది ఒక ఒక బాహ్య ఆచారంలాగా దీన్ని మనం చూడ చూడగలుగుతా ఉన్నాం అంత మాత్రాన ఇది చేసినంత మాత్రాన ఒక వ్యక్తి నీతివంతుడిగా ఎంచబడడు అలాగే మనకి రక్షణ తీసుకున్నంత మాత్రాన అదే ఐ మీన్ బాప్ తీసుకున్నంత మాత్రాన ఒక వ్యక్తి రక్షింపబడినట్టు కాదు ప్రియుల చాలామంది అనుకుంటారు నేను మాటల్లోనే ఇలా అంటారు నేను రక్షణ పొందానండి అంటారు వాస్తవానికి చాలాసార్లు దీన్ని మనం చెప్పాం రక్షణ అనేటువంటిది దేని నుండి ఒక వ్యక్తికి రక్షణ 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 అని మనం మాట్లాడతాం అసలు రక్షణ అంటే మానవునికి ఏంటి అవసరం దేని నుండి రక్షింపబడాలి మానవుడు ఏదండి పాపం నుండే కానీ పాపము నుండి కన్నా ఉగ్రత నుండి కావాలి మనిషికి రక్షణ ఉగ్రత నుండి వ్యక్తికి ఏమన్నా రక్షణ కావాలి ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు పాపమే అను అనుకుంటే రక్షింపబడిన తర్వాత కూడా పాపం ఉంది అదే పాపంలో మళ్ళా పడతా ఉంటాం ఇంకప్పుడు రక్షణ ఉన్నట్ట మనకి లేనట్టే అంటే పాపము గురించి కాదు మనం మాట్లాడాల్సింది ఈ పాపము వల్ల మనిషికి ఏం జరుగుతుందంటే రేపొద్దున అది ఆ పాపమునకు ఒక ఉగ్రత రాబోతా ఉంది ఆ రాబోయే ఉగ్రత నుండి మనం తప్పింపబడాలి అది ఒక వ్యక్తికి నిజమైన రక్షణ ఈ రాబోయే ఉగ్రత నుండి ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఆ ఉగ్రత నుండి తప్పించగలిగిన వారిని మనం ఆశ్రయించాలా ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ద్వారా తప్ప మరి ఉగ్రత నుండి తప్పించగలిగిన వారు మరెవరు లేరు ప్రియులరా కాబట్టి ఎప్పుడు ఈ నిజమైన రక్షణ అంటే ఎబ్రి తొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిదిలో మనం చదువుకున్నప్పుడు ఆయన రెండవసారి ప్రత్యక్షమవుతాడు దేని కొరకంటే తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ కొరకు ఆయన వచ్చే వరకు కూడా ఎవరెవరైతే విశ్వాసముతో మరణించారో లేదా విశ్వాసముతో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నారో వారందరినీ ఆయనతోటి ఈ రాబోయే ఉగ్రత నుండి తప్పించి రాజ్యంలోనికి చేర్చడానికి ఆయన రెండవసారి ప్రత్యక్షం ఉన్నాడు కాబట్టి అప్పుడు ఒక వ్యక్తికి నిజమైన రక్షణ ప్రియుల కాబట్టి ఈ క్రియలు లేకుండానే మరి ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతా ఉన్నాడు కాబట్టి అబ్రహాము క్రియల మూలంగా అతడు ఈ నీతిని సంపాదించలేదు క్రియలు లేకుండానే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ప్రియుల కాబట్టి కొత్త నిబంధనలు కూడా మనం ఉదాహరణ చూడాలంటే మరి ఆ దొంగను మనం చూసినప్పుడు ఏ రకమైనటువంటి మరి ట్రాక్ రికార్డ్ అతనికి ఉంది భక్తి పరంగా ఏమంత మంచి కార్యాలు చేశాడు ఏమంత భక్తిని ఏమంత ఆ ఉపవాసాలు చేసాడు ఏమంత బైబిల్ స్టడీ చేశాడు కొన్ని బాప్తిసం పొందాడా అని ఇవన్నీ చూస్తే ఏది కూడా అతనికి అతని జీవితంలో చేసింది లేదు కానీ ఒకటే ఒకటి ఉంచాడు క్రీస్తు యొక్క రాజ్యం మీద ఆయన ఈయన రాజు ఈయన రాజ్యమును చేయడానికి తిరిగి వస్తాడనేటువంటి విశ్వాసం మాత్రం కలిగి ఉన్నాడు ఆ విశ్వాసమే అతన్ని దేవుడు అతన్ని మరి నీతిగా మరి ఎంచి నెడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అనేటువంటి అభయాన్ని దేవుడు ఆ దొంగకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల కాబట్టి తొమ్మిదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఆ భాగం అంతా కూడా సున్నతి లేకుండా లేదా క్రియలు లేకుండా నీతిమంతుడిగా తీర్చబడినటువంటి స్థితిని మనం చూస్తాం పిల్లలు పదమూడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు మనం చదివినప్పుడు మరి అబ్రహాము మరియు అతని సంతానము వాగ్దానము ద్వారా మాత్రమే వారసులయ్యారు అనేటువంటి మన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ విషయాలు ఒకసారి మనం చదివితే మరియు సున్నతి పదమూడవచన నుంచి అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాస మూలమైన నీతి మూలంగానే కలిగను ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాస విశ్వాసము వ్యర్థమగును వాగ్దానము నిరర్థకమగును కాబట్టి అబ్రహాముకు దేవుడు ఈ ఏదైతే వాగ్దానం చేసిన స్వాస్యాన్ని వాగ్దానం చేశాడో అది ఏదో క్రియలు చేసి లేదా కష్టపడి సంపాదించింది కాదు ఈ వాగ్దానం నేను భక్తిగా యథార్థంగా నీతిగా జీవించాను కాబట్టి దేవుడు నాకు దాన్ని రివార్డ్ చేయడానికి ఈ బహుమానం ఇచ్చాడు అనడానికి లేదు ప్రియులరా అన్యుల దేశములో ఇతడు మరి ఉన్నటువంటి స్థితిలో ఎవరు ఇతన్ని కొనుక్కొని వచ్చారంటే దేవుడే ఇతను కనుగొని దేవుడే ఇతన్ని పిలిచి దేవుడే ఇతనితో వాగ్దానం చేసి దేవుడే ఇతనితో నిబంధన కూడా స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల కాబట్టి ఈ వాగ్దానము అబ్రహాముకు ఇవ్వబడింది ఎలా ఇవ్వబడింది అంటే అదేదో తను ఏర్ని చేసుకున్నటువంటిది కాదు దేవుడే ఒక బహుమానములాగా ఈ వాగ్దానము అబ్రహాముకి ఇచ్చాడు కాబట్టి ఈ క్రియల వల్ల కానీ లేదా అతడు సంపాదించిన దాని వల్ల అబ్రహాముకు ఈ వాగ్దానం రాలేదు కానీ మరి దేవుడిచ్చిన వాగ్దానం లేదా కృప ద్వారా మాత్రమే అబ్రహాముకు ఈ వాగ్దానములు వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం తర్వాత పదహారు పదిహేడు వచనాలు మనం చదివినప్పుడు ఈ హేతువు చేతను ఈ వాగ్దానము అవత్సతకి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రము కాక అబ్రాహామునకున్నట్టు విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినది అయి ఉండునట్లు అది విశ్వాసం మూలమైనదైన దాయను అంటే ఇక్కడ మనం చూస్తే అబ్రహాము వాగ్దానములకు ఇప్పుడు ఎవరెవరు వారసులు అంటే ఇది ఒకవేళ కనుక ధర్మశాస్త్రం మూలమైతే యూదులకు మాత్రమే ఇది వర్తించేటువంటి స్థితి ఉండేది కానీ ఇప్పుడు ఇది ధర్మశాస్త్రం మూలమైనది కాదు కానీ ఎలాంటిదంట విశ్వాస విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినది ఉండినట్లు అది విశ్వాసం మూలమైన అంటే విశ్వాసం మూలమైనటువంటి వాగ్దానములు అబ్రహాముకు అనుగ్రహింపబడ్డాయి ఎవరెవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ అబ్రహాము ద్వారా ఈ వాగ్దానములకు వారసులగినట్లుగా దేవుడు మరి ఈ వాగ్దానములను విశ్వాసం మూలమైనదైనట్లుగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే పదిహేడులోనే మరొక భాగాన్ని మనం చదివితే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మన మనకందరికి తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఇతని యొక్క విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎలా అంటే మృతులను సజీవులుగా చేయవాడు ఇసాకును అర్పణ ఇచ్చేటప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు ఈ కుమారుడు నాకు అనుగ్రహించిన కుమారుని ద్వారా ఈ వాగ్దానములన్నీ చేసాడు చేశాడు కాబట్టి ఒకవేళ ఇప్పుడు నా కుమారుని చంపేసిన మరణము నుండి తిరిగి నన్ను ఆయన లేవనెత్తగలడు అనేటువంటి విశ్వాసముతో ఈ మీద తన చేయిని కత్తిని ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు అంటే అతని ఉద్దేశంలో నేను ఇస్సాకును ఇప్పుడు చంపేస్తాను చంపేసిన దేవుడు మరలా ఇతన్ని మృతుల్లోండి మరలా తిరిగి లేపుతాడు అనే గొప్ప విశ్వాసం అబ్రహాము దేవుని అందు ఉంచాడు ఆయన వాగ్దానములందు ఉంచేడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా తర్వాత ఇరవై పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు మనం చూస్తే అబ్రహామునకు దేవునిపై విశ్వాసము పెరిగేటువంటి అతని స్వభావాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం పిల్లరా నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగొనట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నిరీక్షణ కలిగి నమ్మినట్లుగా మనం చూస్తున్నాం నిజమే ప్రియులరా మనం ఆ కొన్నిసార్లు నమ్మడానికి అవకాశం లేనట్లుగా కొన్నిసార్లు పరిస్థితులు ఉండొచ్చు అలాంటి సమయంలోనే మరి మనం అబ్రహామును మరి ఎలా అయితే నిరీక్షణకు ఆధారం లేని సమయంలో దేవుణ్ణి నమ్మాడో ఒకవేళ మన జీవితాల్లో కూడా మన పాపాన్ని దేవుడు క్షమిస్తాడన్నటువంటి స్థితి లేనట్లుగా మనం అనుకుంటాం కానీ ఎంత ఘోర పాపులైనా సరే దేవుడు మరి ప్రేమించి తన వారిని క్షమించి వారిని విమోచించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడని మనము విశ్వసించాలి ప్రియుల కాబట్టి నిరీక్షణ లేని మరి సమయంలోనే ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మాను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన మృతతుల్యమైనట్లు కారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చడకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను పిల్లరా ఎంత గొప్ప సత్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వారి ఇరువురు యొక్క శరీరాలను గురించి వ్రాయబడుతూ ఉన్నాయి మృతతుల్యమైనటువంటి శరీరాలు అనగా ఫెర్టిలిటీకి అవకాశం లేనటువంటి సమయంలో అబ్రహాము దేవుడిని అతని ఆయన వాగ్దానములను ఎన్నడూ కూడా ఆయన అనుమానించలేదు అవిశ్వాసము ఉంచలేదు వాటి మీద విశ్వాసం గలవాడై దేవుణ్ణి వాగ్దానములను నమ్మి ఆవాస కాలంలో కూడా అబ్రహము దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆనుకున్నాడు అలా విశ్వసించి విశ్వాసం వల్ల అతను బలం పొందుకున్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఒకటవ మనం చదివితే దేవుని మహింపరిచి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చటకు సమర్థుడని చూడ ప్రియులరా ఇక్కడ విశ్వాసం అనేటువంటి దానికి ఒక చిన్న నిర్వచనము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చటకు సమర్థుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం ఎరగాల ఎప్పుడు దేవుని అందడా మనకు విశ్వాసం కలుగుతుందంటే ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని మనం ఎప్పుడైతే ఆయన వాగ్దానాన్ని మనము నమ్మగలుగుతామో అప్పుడు ఆయన అందు మనము పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం ఉంచగలుగుతాం ప్రిల్లర కాబట్టి అందుచేత అది అతనకు నీతిగా ఎంచబడిను ఆ వాగ్దానాన్ని వాగ్దానము చేసిన వాణిని వాగ్దానాన్ని కూడా దే ఆ అబ్రహము నమ్మిన కారణము చేత మరి ఆ దేవుడు అతన్ని నీతిగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పదహారవ ఆది కాండంలో పదిహేనవ అధ్యాయంలో ఆరో వచనంలో చెప్పబడినట్లు అబ్రహాము దేవుని నమ్మెను దేవుడు అది అతనకు నీతిగా గాయించెను అదే మాట ఇక్కడ రాస్తున్నాడు అందుచేత ఇరవై రెండవ వచనము అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను ఎందుచేత అంటే వాగ్దానానికి నమ్మకము లేని స్థితిలో మృతతుల్యమైనటువంటి శరీరాలు కలిగి ఉండి ఫెర్టిలిటీకి అవకాశము లేనటువంటి పండు వృద్ధాప్యములో అబ్రహాము సన్ దేవుడిచ్చిన సంతానమును గురించిన వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు నిరీక్షణ లేని మరి సమయంలోనే ఆ దేవుడు మీద అతడు నిరీక్షణ ఉన్నాడు పిల్లరా కాబట్టి అది దేవుడు ఆ నీతిగా అబ్రహాముకు ఎంచినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం చదివినప్పుడు అది అతను గెంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా రాయబడిను అబ్రహము ఒకడు మాత్రమే గురించే కాదండి దేవుడు ఇప్పుడు వాగ్దానం మనకి కూడా ఇస్తున్నాడు ఏంటో వాగ్దానం అంటే ఏసుక్రీస్తునందు మన ప్రభు అయిన యేసుక్రీస్తును మృతుల్లో లే నుండి లేపిన వాణి అందు విశ్వసించిన మనకు అంటే ఇప్పుడు క్రీస్తుని ఒక వ్యక్తిని దేవుడు లేపాడు క్రీస్తు ప్రభు వారు మృతి చెందినప్పుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తుని మృతుల్లో నుండి లేపాడు ఒక్క మనిషికిది దేవుడు జరిగించాడు కాబట్టి మిగిలిన మనందరి జీవితాల్లో కూడా మనము విశ్వాసంతో మృతి చెందితే దేవుడు తిరిగి మరల మనల్ని లేపుతాడు అనేటువంటి విశ్వాసము మనకి కూడా ఉంచగలిగితే అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ప్రభువు ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని ఎందు విశ్వసించిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయిబడెను మన నిమిత్తము కూడా రాయబడును అందుకనే ఇరవై రెండవ కీర్తన అంత ప్రాముఖ్యమైన కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎందు ఎంత నమ్మిక ఉంచారు అనేటువంటిది చక్కని వచనాలు ఆ కీర్తనలో రాయబడి ఉన్నాయి ప్రిలరా ఆ చూడే చక్కని మాట నా తల్లి యొక్క నేను స్తన్యపానము చే నాకు నమ్మిక పుట్టించిన వాడవు నివే అనే మాట చక్కని మాట రాయబడతా ఉంది ఇరవై రెండవ సంకీర్తన తొమ్మిదవ చరణ అని మనం చదివితే ఇరవై రెండవ గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే కదా నేను నా తన్ని తల్లి యొక్క స్తన్యపానము నీవే కదా నాకు నమ్మిక పుట్టించేదివి ఇంకా ఆ పదవచనం కూడా మనం చదివితే దర్ గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే మూడవ ఆచరణంలో కూడా ఒక మా ట్రైబెడుతుంది నీవు ఇస్రాయలు చే స్తోత్రముల మీద ఆశీనుడు ఇవ్వవు వచనము మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచిరి వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించి తివి ఐదవ వచనంలో వారు నీకు మొరపెట్టి విడుదల నొందురి నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గు నొందకపోతిరి ఇవన్నీ చూస్తే నమ్మకం గురించినటువంటి మాటలు ఈ ఎక్కువగా ఇందులో ప్రస్తావింపబడతాయి నమ్మకము అంటే క్రీస్తు ప్రభు వారు తండ్రి మీద ఎంతగా నమ్మిక కలిగి ఉన్నారో అనేటువంటిది మనం చూడగలుగుతాం ఆయన ఖచ్చితంగా నన్ను విడుదల చేస్తాడు అనేటువంటి నమ్మకం క్రీస్తుకు కలిగింది ఈ లోకంలో ఆయన ఎలాగ వచ్చాడంటే ఒక మానవుడిగా ఆయన ఆ మానవుడిగా ఈ లోకాన ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల కాబట్టి ఒక మానవునికి దేవుని అంటే ఏం కావాలి నమ్మకం కావాలి మానవునికి నన్ను రక్షించగలడు నన్ను విడిపించగలడు నన్ను కాపాడగలడు అనేటువంటి నమ్మకం మానవునికి కావాలి అలాగా క్రీస్తు ప్రభువుకు నమ్మకం దేవుని తండ్రి మీద నమ్మకం ఎలా కలిగింది అని మనం చూస్తే అతని వచనంలో మనం చదివినప్పుడు గర్భములో నుండి నన్ను తీసిన నివే కదా నేను తల్లి వద్ద స్తన్యపానము చేస్తుండే అంటే ఆ చిన్న దినముల వయస్సు గలవాడి అయినప్పటి నుంచే తండ్రి మీద నమ్మకం కలిగింది ఆ నమ్మకాన్ని పుట్టించింది ఎవరని రాస్తున్నాడంటే నీవే కదా నాకు పుట్టించావు అంటే తండ్రే అలాగా నమ్మకాన్ని పుట్టించాడు క్రీస్తు ప్రభు వారికి అంత గొప్ప నమ్మకాన్ని ఈ కలుగు చేసినటువంటి దేవుడి పైన క్రీస్తు ప్రభు వారు ఎంతగా ఆధారపడ్డారంటే ఎంత శ్రమ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మొరపెట్టాడు మొరపెట్టిన తర్వాత సిలువు మీద ఆయన మొర ఆలకింపబడలేదు అంటే సిలువు వేసేటప్పుడు లేకపోతే కొరడాలతో కొట్టేటప్పుడు సిలువు మీద వేలాడేటప్పుడు దేవుడు ఆయన మొరను ఆలకించలేదు కానీ ఎప్పుడు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా లేకపోతే దేవుడు ఎప్పుడు ఆయన ప్రార్థనను తోసివేయకుండా ఎప్పుడు అంగీకరించాడంటే కొరడాలతో కొట్టడం అయిపోయింది సిలువు వేయడం అయిపోయింది సిలువును పైకెత్తారు సెలవు మీద వేలాడదీయబడతా ఉన్నారు ఆ శ్రమనంతటినీ ఓర్చుకున్నారు చనిపోయిన తర్వాత మృతుల ఏమంటాం మృతులు లోకములోనికి ఆయన దిగిపోయిన తర్వాత మూడవ దినమన తండ్రి క్రీస్తు ప్రభు అని యొక్క మొర ప్రభువారి యొక్క మొర ఆలకించి మృతులలో నుండి ఆయన తిరిగి మరలా ఆయన్ని సజీవుడిగా లేపాడు ఆయన నమ్మకము అవ్వలేదు దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని దేవుడు ఆ తండ్రి వమ్ము చేయలేదు మృతులలోండి మూడవ దినాన్ని తిరిగి లేచినట్లుగా మనం చూస్తా ఉన్నాం అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారో ఇదే కీర్తనలో ఆ రెండవ ఇరవై రెండవ వచనములో మనం చదివితే నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచదను సమాజం మధ్య నిన్ను కీర్తి కీర్తి స్తుంచేదను యహోవా భక్తులారా ఆయన్ను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ని గణపరచుడి ఇస్రాయిల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడేడి చూడండి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు క్రీస్తు ప్రభు ఎందుకంటే నేను ఆయన ఎందు నమ్మిక కలిగి ఉన్నాను ఆయన నేను ఆయన ఎందు ఉంచిన నమ్మకాన్ని ఆయన వమ్ము చేయకుండా సమాధిలోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా నా ప్రాణాన్ని తిరిగి ఆయన విమోచించాడు తిరిగి లేపాడు కాబట్టి ఆ దేశమునుకి నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ ఒక దినాన్ని జరగబోతా ఉంది ఏంటంటే సర్వసమాజమంతయో కొడుకుని ఉన్నప్పుడు దేవుడు ఏం చేయబోతా ఉన్నాడంట నీ నామమును నా సహోదరుల మధ్య ప్రచురపరుతను నేను ఆయన ఎందు నమ్మిక ఉంచిన నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయలేదు అనేటువంటి ఆ నమ్మకమును గురించి నేను నా సహోదరులకి ప్రచురం చేస్తాను కాబట్టి నమ్మకము ఇంత గొప్పగా క్రీస్తు ప్రభు వారు తండ్రి అనిదా ఉంచారు ప్రిలరా అదే నమ్మకాన్ని అబ్రహాము దేవుని మీద ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం అతడు దేవుని మీద ఉంచినటువంటి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఎలాగెంచాడు తెలుసా అబ్రహామును అది అతనకు నీతిగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ చివరి రెండు వచనాలు కూడా నాలుగవ అధ్యాయంలో చివరి రెండు వచనాలు మనం చదివినప్పుడు అబ్రహాముకు మాత్రమే కాదు ఇది మన కొరకును కూడా ఇది ఇంట్లో మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన ప్రభు అయిన ఏ సుమృతుల్లో ఉండి లేపిన వాణి అందు విశ్వసించిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడిను క్రీస్తుని మృతుల్లో ఉండి దేవుడు లేపాడని మనం నమ్మితే మన కొరకు కూడా అది రాయబడినట్లుగా మనము ఎంచబడుతున్నట్లుగా మనం విశ్వసించాలి ప్రియుల ఇది ఒక క్లుప్తంగా నాలుగవ అధ్యాయంలో ఉన్నటువంటి అవుట్లైన్ మనం చూస్తూ ఉన్నాం ప్రియుల అయితే మరి ఈ మొదటి భాగాన్ని మనం చదువుకున్నాం అబ్రహాము మరి ఏ విధంగా అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనేటువంటి మొదటి మూడు వచనాలు మనం చదివితే కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడుగు అబ్రహాముకేమి దొరికిను దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడి నీడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కల కలగదు లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనకు నీతిగా ఎంచబడును పిల్లలు ఇక్కడ మనం చూస్తే రెండవ చరణములో మనం చదివితే అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు దేవుని ఎదుట మరి అతిశయించేటువంటి స్థితి లేదు ప్రియులరా ఎందుకంటే క్రియలు మూలంగా ఇతడు అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడలేదు కాబట్టి మరలా మరలా ఈ విషయాన్ని మరలా చెప్తా ఉన్నాను ప్రస్తుత కాలమందు ఈ క్రియలుగా కొన్ని మనం మతం మనకి పెట్టింది అది అని లేదా ఏదైనా క్రియ పేరు చెప్పండి వీటి వల్ల ఏ ఒక వ్యక్తి కూడా నీతిమంతుడిగా ఎంచబడడు ఇది బాహ్యపరమైనటువంటి కొన్ని సూచనల వరకు మాత్రమే కానీ మనలో నీతిని కలుగు చేసేవి ఇందులో ఏ ఒక్కటి కూడా లేదు ప్రియులరా కాబట్టి మరలా మీరు అపోహపడద్దు ఏదో నేను బాప్తిష్ని తీసుకున్నంత మాత్రాన రక్షింపబడిపోతాను బాప్తిని తీసుకున్నంత మాత్రాన ఏదో మార్పు వచ్చేస్తుంది అని ఇలాగా అపోహలో పడద్దు ప్రియుల ఎలాగ ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడని మనం వాక్యము రాయబడుతుందంటే క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడడం ఉదాహరణకు ఇప్పుడు మనం చూద్దాం అబ్రహాము జీవించినటువంటి జీవిత కాలాన్ని మనం చూస్తే పద్నాలుగు ఐ మీన్ పంతొమ్మిది వందల క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల సంవత్సరాలు ఆడు చిల్లర దినాల్లో అబ్రహాము జీవించినటువంటి జీవితాన్ని మనం చూడగలుగుతాం ధర్మశాస్త్రము ఇవ్వబడింది పద్నాలుగు వందల నలభై ఆరవ సంవత్సరం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరవ సంవత్సరం అంటే దాదాపుగా ఐదు వందల నలభై ఐదు సంవత్సరాలకు పూర్వమే అబ్రహాము అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడడానికి ఐదు వందల నలభై ఐదు సంవత్సరాలే అబ్రహాము జీవితము ఉండింది దేవుడు అతన్ని నీతిగా ఎంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు అప్పటికి ఇంకా క్రియలేమీ కూడా లేవు ఫలానాది చేయాలి ఫలానది చేయాలి అనేటువంటి క్రియలు దేవుడు ఏమీ ఏమంటాం ఆజ్ఞలేమి పెట్టలేదు ఒకే ఒక ఆజ్ఞ పూర్వ దినాల్లో లేకపోతే అబ్రహాము ముందు ఉండింది ఏంటి ఆజ్ఞ అంటే ఆదాముకు అవ్వక మాత్రమే ఆజ్ఞ ఉండింది అదల్లా ఏంటంటే నీవు పలాన చెట్టు వృక్ష ఫలాలని మాత్రం తినద్దు అది ఒకటే ఆజ్ఞ కానీ తిన్నారు తిన్న దినాన వారు ఆధ్యాత్మికంగాను కాలక్రమేణ భౌతిక మరణం కూడా వారు పొందారు దాని తర్వాత నుండి మనిషి పాటించడానికి ఏ ఒక ఆజ్ఞ లేదు అదే ఉన్న ఉన్నదంటారా పలన విధంగా జీవించండి అని ధర్మశాస్త్రం వచ్చేంతవరకు కూడా ఏ విధమైనటువంటి ఆజ్ఞలు లేవు వ్యక్తి పాటించడానికి వ్యక్తి పాటించడానికి పల కట్టుబడి ఉండడానికి పలన ఆజ్ఞలని ఏమీ లేవు మనస్సాక్షి మాత్రమే ఉండిందంతే కానీ మరి ఆలోచన చేస్తే మరి అప్పటి కాలంలో మరి దేవుడు మరి పాపం చేసిన వారికి మరి శిక్ష అప్పటికి ఉందా ఆ కాలంలో పాపం చేసిన వారికి మరి శిక్ష దేవుడే అన్నా విధించేడాన్ని చూస్తే ఉందండి ఉందా చట్టమే లేకపోతే ఇంకా శిక్ష ఎక్కడ వస్తుంది శిక్ష లేదు అందుకనే కయ్యిని జీవితంలో కూడా కయ్యిన్ని దేవుడే కాపాడాడు నిన్ను ఒకవేళ మరొకడు ఎవడన్నా చంపేస్తాడేమో అని చెప్పి ముద్ర వేసి నిన్ను చంపినోడికి నీకన్నా ఏడు రెట్లు ఇలాంటిది శాపం వాడికి తగులుతుందని అబ్రా ఐ మీన్ యేషావుని కాపాడింది ఎవరంటే కయ్యన్ యాశావు గారు కయ్యన్ని నుదుటి మీద ముద్ర వేసి కాపాడింది ఎవరంటే దేవుడే కాపాడాడు కాబట్టి ప్రియులరా ఈ ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆ తోట నుండి బయటికి వచ్చేసారో ఆ దినము నుండి ధర్మశాస్త్రము ఇవ్వబడిన దినము వరకు కూడా ఏ విధమైనటువంటి ఆజ్ఞలు లేవు ఒకవేళ మనిషి పాపము చేసిన దానికి శిక్ష ఉందంటారా లేదంటారా అండి ఉందా లేదా శిక్ష లేదు ధర్మశాస్త్రం లేనప్పుడు ఆజ్ఞలు లేనప్పుడు ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు హైవేలో ఏదైనా పలానా స్పీడ్ బోర్డు పెట్టి సిక్స్టీ ఎయిటీ లిమిట్ పెడితే దానికి వ్యక్తి కట్టుబడి ఉండాలి సిక్స్టీ ఎయిటీలో వెళ్ళాలి లేనప్పుడు మావ ఎంత స్పీడ్లో వెళ్ళినా ఆయనకి ఏ విధమైనటువంటి ఇది చలానా ఉండదు స్పీడ్ని మిల్లే బ్రేక్ చేసేవనేటువంటిది అలాగే అబ్రహా అవ్వల దగ్గర నుండి ధర్మశాస్త్రం ఇవ్వబడే వరకు కూడా చట్టము లేదు చట్టం లేని కారణంగా మనుషులు పాపము చేసినను దానికి శిక్ష ఉందా లేదా లేదు ఇది నమ్ముతున్నారు కదా ఇప్పుడు మనం చూద్దాం క్రొత్త నిబంధనకి ఇప్పుడు మనం వచ్చాం ఇప్పుడు మనకి ధర్మశాస్త్రం ఉందంటారా లేదంటారా మనకు ఉందా సగం సగం ఊపుతున్నారు మనకు కూడా ఇప్పుడు చట్టం ఏమీ లేదు అంటే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు నీతిగా ఎంచుతున్నాడు ఉదాహరణకి ఈ విధంగా తీసుకుందాం ధర్మశాస్త్రము లేని దినాల్లో అదాము అవ్వ ఎవరు మోసే ధర్మశాస్త్రం ఇచ్చే దినముల వరకు ఆ వ్యక్తుల యొక్క దినములు ఎలా ఉన్నాయో ఇప్పుడు మన దినాలు కూడా అలాగే ఉన్నాయి ఏ విధమైనటువంటి మనకి చట్టం లేదు పాటించడానికి సరే ఆ దినాల్లో రక్షింపబడడానికి మార్గం ఉందా మరి ఒక వ్యక్తి సరే పాపం చేశాడు దేవుడు శిక్ష విధిస్తలేదు కానీ మరి వ్యక్తి పాపం చేసిన వ్యక్తిని రక్షించడానికి విమోచన ఎలా విధంగా ఉంది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి రక్షింపబడే మార్గం ఉందా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ మీన్ ఆదామవ్వలు తోటల్లో నుండి వచ్చేసరి ఏదైనా వనంలో నుండి ఆ దినము నుండి ధర్మశాస్త్రం ఇవ్వబడిన సినాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఆ దినము వరకు పాటించడానికి ఆజ్ఞలు అయితే లేవు కానీ పాపం చేశారు మరి ఈ పాపం చేసిన వీరికి పరిశుద్ధ పరి లేదా నీతిగా ఎంచబడడానికి మార్గం ఉందా లేదా ఉందా లేదా ఉంది ఎలా ఉంది అంటే ఆదాము దగ్గర నుండే ఉంది అది ఏమని దేవుడు ఆదాముకు వాగ్దానం చేసింది ఏంటంటే స్త్రీ సంతానము ద్వారా మానవునికి విమోచన కలగబోతుంది అనే వాగ్దానము ప్రామి సీడ్ ఆఫ్ ఉమెన్ అంటే స్త్రీ యొక్క సంతానముగా క్రీస్తు రాబోతున్నాడు అనే సత్యము మూడు పదిహేనులోనే ఆది కాండం మూడు పదిహేనులోనే ఆదాము అవ్వలకు ఇవ్వబడింది అదే కాలక్రమేణా జనరేషన్స్ జనరేషన్స్ ఆ వర్తమానాన్ని ప్రజలకు పంపించాల తరాలకు అంది తర్వాత తరాలకి అందించవలసి ఉంది సరే ఇప్పుడు మధ్యలో అబ్రహాము తరం వచ్చింది అబ్రహాము ఉన్న దినాల్లో కూడా చట్టం ఉందా ధర్మశాస్త్రం లేదు ఇందాకే చెప్పుకున్నాం కదా ఐదు వందల నలభై ఐదు సంవత్సరాలకు ముందే అబ్రహాము నీతి మంత్రుడిగా ఎంచబడ్డు సరే ఇప్పుడు అబ్రహాముకి పాటించడానికి చట్టం అయితే ఏమీ లేదు కానీ ఇతడు ఏం చేసేవాడు పూర్వము ఈ ఏమంటాం దేవతల ప్రతిమలు బొమ్మలు చేసుకుని వాటిని అమ్ముకుని జీవించేవారు అయితే దేవుడు వారిని కుటుంబాన్ని ఎన్నుకున్నాడు అబ్రహాముని పిలుచుకున్నాడు తనతో వాగ్దానం చేశాడు తనతో నిబంధన చేశాడు ఏదైతే వాగ్దానములు చేశాడో వాగ్దానాల పట్ల అబ్రహాం ఏమని ఉంచాడు నమ్మిక ఉంచాడు దేని మీద నమ్మిక ఉంచాడు అబ్రహాము అనేది మనం ఆలోచన చేస్తే అబ్రహాముకు దేని మీద వాగ్దానము ఏమేమి వాగ్దానములు చేయబడ్డాయి రెండే రెండు ప్రాముఖ్యమైన వాగ్దానాలు ఇంకా ఉన్నాయి కానీ ప్రాముఖ్యమైనవి సంతానమును గురించి రెండోది ఏమంటాం నేల నేల అంటే ఐ మీన్ దేశమును గురించిన వాగ్దానము రెండోది సంతానమును గురించిన వాగ్దానము సంతానము రెండోది దేశము దేశం అనగా కణాను దేశాన్ని వాగ్దానం చేశాడు అంటే భౌతికంగా దీన్ని మనం ఆలోచన చేస్తే ఏ విధంగా ఆలోచన చేస్తామంటే అబ్రహం కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారులు పన్నెండు మంది పన్నెండు గోత్రాలై ఆ కణాను దేశాన్ని స్వాతంత్రించుకున్నారు అయిపోయిందని అనుకుంటాం కానీ ఇది కాదు కదా దేవుడు వాగ్దానం చేసింది గలతి మూడు పదహారు ప్రకారము సంతానములు అన్నట్లు ఆయన ఆ వాగ్దానము చేయలేదు కానీ నీ సంతానమునొకని వాగ్దానం చేశాడు ఆ సంతానము క్రీస్తే అని ఉంటుంది గలతి మూడు పదహారులో ఇప్పుడు అబ్రహాముకు చేసిన వాగ్దానము అయితే ఇంకొకటి ఒకటి సంతానం క్రీస్తు అని తెలిసింది ఇంకోటి రెండోది కనాన్ అనేటువంటిది ఏంటి అనేది మనం చూస్తే ఇప్పుడు మనం చూసేటువంటి ఈ భూమే కాకపోతే ఎప్పుడు అది క్రీస్తుకు అంటే రెండోసారి ఆయన మరలా రాజుగా రాబోతా ఉన్నాడు కదా ఆయన రాజ్యమును ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడంటే కణాను నుంచి ఆయన ప్రారంభిస్తాడు కణాన్ను ఆయనకి స్వాస్యంగా దేవుడు ఇచ్చాడు కాబట్టి దాని నుండి భూదిగంధముల వరకు ఆయన తన రాజ్యాన్ని పరిపాలన చేయబోతున్నాడు ఈ లోకము నుండి దాన్ని పరలోకానికి దాన్ని రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేయబోతా ఉన్నాడు ప్రియులరా ఇది మరి అబ్రహామునికి ఇవ్వబడిన వాగ్దానము వాగ్దానము ఈ ఐ మీన్ సీడ్ గురించి సంతానం గురించి రెండోది ల్యాండ్ గురించిన భూమి గురించినటువంటి వాగ్దానము అబ్రహాముకి ఇవ్వబడింది ప్రియుల కాబట్టి మనం దీన్ని ఆలోచన చేయాలి ఏ విధంగా అయితే ఆదాము అవ్వల దగ్గర నుండి ధర్మశాస్త్రం వరకు పాటించడానికి ఏ ఒక్క నియమాలు లేవు అంటే ఏ ఒక్క నియమం కూడా లేదు అప్పటి వరకు అబ్రహాము ఐ మీన్ ఆదాము అవ్వల దగ్గర నుండి ఏదైనా వనముల నుండి బయటకు వచ్చేసిన తర్వాత నుండి ధర్మశాస్త్రం ఇవ్వబడేంత వరకు కూడా మీరు ఇలా ఉండాలా ఎలా ఉండాలి అనేటువంటి చెప్పేటువంటి ఆజ్ఞలేవి కూడా లేవు ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు మనల్ మనకి కూడా ఇలాంటి స్థితే ఇప్పుడు కలుగుతుంది మనకి పాటించడానికి పాటించడానికి ఉన్నాయంటారా లేవంటారా నీతిగా తీర్చడానికి మనకి పాటించగలిగిన ఆజ్ఞలు మనకు కూడా ఏమీ లేవు నీతిమంతుడిగా మంతుడిగా ఆజ్ఞలు కానీ ఈ మధ్యకాలంలో వారు ఎలాగ పాపం చేశారో మనం కూడా ఈ మధ్యకాలంలో పాపం చేస్తా అంటే ధర్మశాస్త్రము తీసివేయబడిన దినము నుండి ఇప్పుడు వరకు మనుషులందరూ కూడా పాపములు చేస్తూనే ఉన్నారు ఆ మధ్యకాలంలో వారికి విమోచన ఎలా కలిగిందంటే రాబోయే క్రీస్తు గురించిన వాగ్దానం అప్పుడు ఆదామవ్వులకు వాగ్దానం ఏంటి సువార్త ఏంటి క్రీస్తు రాబోతున్నాడు ఎలాగా స్త్రీ సంతానము ద్వారా రాబోతున్నాడు అది ఆదామవ్వులకు సువార్త అత తర్వాత తర్మలు కూడా అదే సువార్త అబ్రహముకు సువార్త ఏంటి నీ సంతానం నుండి రాబోతున్నాడు అబ్రహముకి సువార్త అది అయ్య వాళ్ళందరూ ఆ సువార్తని ఏం చేశారు నమ్మారు నమ్మిన కారణాన్ని బట్టి వారందరూ ఎవరెవరైతే నమ్మారో వారందరూ నీతిగా ఎంచబడ్డారు ఇప్పుడు కూడా మనకి పాటించడానికి ధర్మశాస్త్రం ఏమీ లేదు కానీ మనకి కూడా సువార్త ఉంది ఏంట సువార్త అంటే అప్పుడు రాబోతున్నాడు అని ఏదైతే సువార్త ఉందో ఇప్పుడు మనకు అదే సువార్త క్రీస్తు మరలా రాబోతున్నాడు తన రాజ్యమును చేయడానికి మరలా రాబోతున్నాడు ఒక రాజుగా మరలా తిరిగి ఆయన రాబోతా ఉన్నాడు వచ్చి ఈ లోకములో వెయ్యేళ్ళు పరిపాలన చేస్తాడు తర్వాత ఫ్యూచర్గా ఆ యుగయుగములో ఆయనే పరిపాలన చేయబోతా ఉన్నాడు రాజుగా అనేది సువార్త ఇప్పుడు కూడా మనకు అందింపబడుతుంది అప్పుడు ఎలాగ వారు నమ్మిన వారు నీతిగా ఎంచబడుతున్నారో ఇప్పుడు కూడా క్రీస్తుని మనం నమ్మితే ఆయన వస్తున్నాడు నిజమే ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు నా పాపాన్ని పరిహరించాడు మరలా నన్ను ఆ నిత్య రాజ్యానికి చేర్చి యుగ యుగములు ఆ ప్రభువుగా ఆయన నా మీద పరిపాలన చేయడానికి తిరిగి రాజుగా రాబోతున్నాడు అన్న సత్యము నేను నువ్వు నమ్మితే అబ్రహాము వాగ్దానము నమ్మి నీతిమంతుడయ్యాడు ఈ స్వార్థని దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని నీవు నేను నమ్మితే నీవు నేను కూడా నీతిమంతులుగా తీర్చబడతాం ప్రియుల కాబట్టి ఆ లాస్ట్ అందుకనే ఆ వచనం అంతా ప్రాముఖ్యత సంతరించుకుంది ప్రియులరా ఇరవై నాలుగవ వచనము మన ప్రభు అయిన యేసు మృతుల్లో నుండి లేపినవా అని ఎందు విశ్వసించిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడినవు అబ్రహాము మా వల్ల మా కొరకు మాత్రమే కాదు ఆ వాగ్దానము మనకి కూడా వర్తిస్తుంది ఎలా అంటే క్రీస్తును లేపినవాని ఎందు మనము విశ్వసించగలిగితే క్రీస్తుని దేవుడు లేపాడు అని మనం నమ్మగలిగితే అదే ప్రకారము నేను కూడా మృతుడైనప్పటికీ దేవుడు నన్ను లేపుతాడు అనే సత్యాన్ని మనం నమ్మగలిగిన వారమైతే నీతివంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు కాబట్టి అబ్రహాము ఆ వాగ్దానాల్ని నమ్మడానికి అవకాశం లేని దినాల్లో నమ్మాడు మనకి ఎన్ని రుజువులు ఉన్నాయి చాలా రుజువులే ఉన్నాయి క్రీస్తు మరి ఉన్నాడు అని అనడానికి కానీ అబ్రహాముకి అప్పట్లో ఏ రుజువు ఏ ఆధారం లేని సమయాల్లోనే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అందుకనే ప్రాముఖ్యంగా ఆ మాట మరి వ్రాయబడతా ఉంది పిల్లల ఏంటంటే నిరీక్షణకు ఆధారం లేని సమయంలోనే అతడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడు నిరీక్షణకు ఆధారం లేని సమయం కాబట్టి మనకు ఆధారం ఉంది ఇన్ని చరిత్రక ఆధారాలు ఉన్నాయి స్పిరిచువల్ ఎవిడెన్సెస్ మనకు ఉన్నాయి ప్రాముఖ్య ప్రామాణిక గ్రంథం మనకు ఉంది ఇన్ని ఆధారాలు మనం ఉంచుకుని దేవుని యందు మాత్రం మనం నమ్మిక ఉంచకపోతే మరి తప్పించుకునేటువంటి అవకాశము లేదు ప్రిల్లరా కాబట్టి ఈ నాలుగవ అధ్యాయం అంతా అబ్రహాం గురించి వ్రాయబడుతుంది అక్కడక్కడ మరి నాలుగవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు దావీది యొక్క కేసు కూడా మరి కొద్దిగా క్లుప్తంగా ఇవ్వబడింది దాన్ని కూడా మనం వచ్చే వారంలో మనం స్టడీ చేద్దాం ఈ ప్రాముఖ్యంగా ఈ త్వర అంటే త్వర అంటే మొదటి ఐదు పుస్తకాలు రాసింది మోసే కదండి కాండములు పంచి రాసింది మోసే అంటే మోసే ఇక్కడ ఈ విశ్వాస సంబంధమైన నీతికి ఎంతమంది సాక్షులు ఉన్నారనేది ఇక్కడ మనం చూడగలుగుతాం ఒకటి మోసే రాస్తున్నాడు కాబట్టి అతని సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం ఎవరి గురించి రాస్తున్నాడు అబ్రహాముని గురించి రాస్తున్నాడు కాబట్టి అబ్రహాము సాక్ష్యంగా ఉన్నాడు మోసే సాక్ష్యంగా ఉన్నాడు రెండవది ఎవరి గురించి మనం చూసాం మరొక సాక్షిని దావీదు కొరకు రాసాం చూసాం మరి దావీదు జీవితాల్లో అతని గురించిన సాక్ష్యాన్ని రాసింది ఎవరు ఎవరు రాశారు అతని సాక్ష్యాన్ని సమయలు సమయలు ప్రవక్త రాశాడు కదండి రెండవ సమయలు ఏడవ అధ్యాయం అంతా సువార్థ అందింపబడను తర్వాత పన్నెండవ అధ్యాయంలో మనం కూడా చూసాం ఏంటంటే ఆ ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడతాడు ఆ ప్రవక్త పేరు నాతాను కాబట్టి ఈ నాతాను వచ్చి నాతాను స్టోరీని ఆ స్టోరీ చెప్పడము దేవుడిని పాపాలు పరిహరించాడని నా తాను చెప్పాడని ఎవరు మనకు చెప్పారు సమయాలు చెప్పాడు కాబట్టి ఇక్కడ ఎంతమంది సాక్షులను మనం చూస్తున్నామంటే అబ్రహాము గురించి రా రాయబడింది కాబట్టి అబ్రహాము సాక్షి అతని సాక్ష్యాన్ని రాసినటువంటి మోసే సాక్షి దావీదు నుంచి గురించి రాయబడింది కాబట్టి దావీది సాక్షిగా ఉంది దావీది గురించి మనకు రాసింది సమయలు కాబట్టి సమయలు సాక్షిగా ఉన్నాడు దావీదిని హెచ్చరించిన ప్రవక్త నాతాను ప్రవక్త యహోవా నీ పాపమును పరిహరించాడని తెలియచేసింది నాతాను ప్రవక్త కాబట్టి అతను కూడా సాక్షిగా ఉన్నాడు వీళ్ళందరూ దేనికి సాక్షులంటే విశ్వాస సంబంధమైన నీతికి క్రియలు లేకుండానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు అన్నదానికి సాక్షులు వీళ్ళందరూ కాబట్టి ఏ క్రియ చేయాలి ఇది చేస్తేనే నేను పరిశుద్ధుని అవుతాను ఇది చేస్తేనే దేవునికి నేను ఇష్టం అవుతాను ఇది చేస్తేనే దేవుని చేత నేను అంగీకరింపబడతాను అనడానికి ఆదాము అవలు దగ్గర నుండి ధర్మశాస్త్రం ఇవ్వబడే కాలంలో ఏ విధంగా అయితే ఏ నియమాలు లేవో మనకు పాటించడానికి ఏ నియమాలు లేవు కానీ మనం పాపం చేస్తున్నప్పుడు ఆ పాపము నుండి మనల్ని విమోచించడానికి మార్గం ఏంటంటే క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త అంటే నియమాలు లేవని మనకు నచ్చినట్లుగా మనము జీవించాలని కాదు ధర్మశాస్త్రం అప్పటికి లేదు అని తర్వాత ఇవ్వబడింది కానీ దానిని మనం అనుసరించాలి అంటే దేని కొరకు నీతి కొరకు మనం అనుసరించడం కాదు కానీ ఒక స్టాండర్డ్ని ఫాలో అవ్వడానికి అంటే అంటే ఈ ఇది ఇదన్నా ధర్మశాస్త్రాన్ని ఎవరు ఇచ్చారు దేవుడే మోసే ద్వారా దేవుడే ఇచ్చాడు అంటే ఊరిని ఇచ్చాడా ప్రజల్లో ఒక స్టాండర్డ్ని నెలకొల్పడానికి కాబట్టి ఇప్పుడు మనం పాటించడానికి పక్కాగా ఈ పాటించాలని మనకు లేదు కానీ అది ఒక మారల్ స్టాండర్డ్లాగా మనం తీసుకుంటాం మనకు చిన్నప్పుడు నేర్పించడానికి పా పిల్లలకి నేర్పించడానికి ఇదిగో నువ్వు ఇలాగ చేయకూడదు అని పదాజ్ఞలు పెట్టించి పదాజ్ఞలు మనం కంటెస్ట్ పెట్టిస్తాం ఎందుకంటే అది నీవు నేను పాటించాలని ఏమి లేదు అసలు ఉందా మనకి అది ఎవరి కొరకు ఇవ్వబడింది పోని యూదుల కొరకు ఇవ్వబడింది నీదే నీవేనా యూదుడువా నీ పిల్లలు యూదులా మరి ఎందుకు ఆ ధర్మశాస్త్రాన్ని కంఠస్థ పెట్టింతున్నావు పదాజ్ఞ ప్రకారం జీవిస్తున్నావు ఎందుకంటే దేవుడిచ్చింది ఒక స్టాండర్డ్ని మనం పెట్టుకోవడానికి దాని ప్రకారం మనం చూసుకుంటున్నాం అంతే దీని ఇలా చేయడం ద్వారా నేను పరిశుద్ధుడి అని చెప్పుకోవడానికి కాదు ఇలా చేయడం ద్వారా నేను నీతిమంతుణ్ణి అవుతానని కాదు దాని కొరకు కాదు ఇలాగా జీవించాలి ఇది ఒక స్టాండర్డ్ ఒకవేళ స్టాండర్డ్ని తప్పిన దేవుడు నిన్ను విమోచించడానికైనా సిద్ధంగా ఉన్నాడు నీ నీతి నీ పరిశుద్ధత దీని మీద ఆధారపడి లేదు అని మనం విశ్వసించాలి ఈ ధర్మశాస్త్రం కానీ క్రియలు కానీ ఏ ఆజ్ఞలు కానీ వీటి మీద నీ స్థాయి నీ పరిశుద్ధత ఆధారపడి లేదు అని నీవు నమ్మాల మరి ఎలాగా దేని మీద మన నీతి ఆధారపడి ఉంది మన విశ్వాసం మీద క్రీస్తునందు మనం ఉంచే విశ్వాసం మీద ఆధారపడి ఉంది ఆయన వాగ్దానాలని అబ్రహాము నమ్మాడు నీతిమంతుడిగాయించబడ్డాడు దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు వాగ్దానాలను నమ్ముదాం ఏంటి ఆ వాగ్దానము తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారు రక్షణ కొరకు నేను మరలా వస్తానని వాగ్దానం చేశాడు ఇదిగో నా తండ్రి అనేక నివాసాలు ఉన్నాయి లేని ఏడలు నేను నీతో చెప్ మీతో చెప్పుదును స్థలం సిద్ధపరచనే వెళ్తున్నాను ఏ విధంగా వెళ్తున్నాను ఆ విధంగానే తిరిగి మరలా వస్తానని ఆయన చెప్పాడు ఈ మాటలను మనం నమ్ముదాం వాటిని నమ్మి వాటి ప్రకారంగా ప్రభు రాబోతున్నాడు ఆయన రాజ్యం చేయబోతున్నాడు ఆయన రాజ్యంలో నేను ఉండాలంటే ఆయన ఎందుకు నేను విశ్వసించాలని ఆయన కొరకు మనం విశ్వసిందాం అలా విశ్వసించిన దినాన్న మనం కూడా ఆయనతో పాటు ఈ వెయ్యేళ్ళ పరిపాలనలో ఆ తర్వాత కూడా క్రీస్తు రాజ్యములో పాలి భాగస్థులై ఉండడానికి పరిశుద్ధాత్మదేవుడు తన కృపను సహాయమును మనందరికి అనుగ్రహించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రిల్ల పరిశుద్ధుడు మా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తా కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపు కొరకు వంద స్తోత్రాలు చెల్లిస్తాను నిజమే మాలో నా ఆ తండ్రి అబ్రహాము ఏ విధంగా అయితే నమ్మిక ఉంచడానికి అవకాశం లేనటువంటి స్థితిలోనే నిరీక్షించడానికి ఆధారము లేనటువంటి ననా స్థితిలోనే అతడు నీ అందు నమ్మిక కలిగి నిరీక్షణ కలిగి ఉన్నాడు అటువంటి నిరీక్షణ నమ్మిక మాకును అనుగ్రహించండి క్రియల మీద మేమెంత మాత్రము అతిశయించే వారంగా కాక ననా తండ్రి మరి నా అతడు ననా సున్నతి పొందకముందే నీవు అతన్ని నా తండ్రి కోరుకున్నావు నీవు అతన్ని అతనికి వాగ్దానాలు స్థిరపరిచావు వాగ్దానాలు చేసావు అతనితో స్థిరపరిచావు నీతిమంతుడిగా అతన్ని చేసావు కాబట్టి నైనా మేము మా క్రియల మీద బట్టి మేము అతిశయించకుండా ఎన్నడను మీ వాగ్దానములందు నమ్మిక ఉంచి తద్వారా మేము నీతిమంతులుగా మేము తీర్చబడడానికి కృపను అనుగ్రహించండి నేను మరి నా ఎన్నడను కూడా మరి క్రియలు ఆధారంగా లేకపోతే మా క్రియలను ద్వారా మిమ్మల్ని మెప్పించాలని ఎన్నటికి మా జీవితాల్లో మేము ప్రయత్నించకుండా సహాయం దయచేయండి ఎన్నడనూ మా క్రియల ద్వారా మిమ్మల్ని మెప్పించలేమని సత్యాన్ని మేము ఎరగగలగడానికి కృప చూపించండి ఎన్న విత్త విత్తబడిన వాక్యాన్ని మా వినికిల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా మేము జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు సుక్రీస్తు పరిశుద్ధనా స్థుతించి ప్రార్థించి వేడుకునిచున్నాం తండ్రి ఆమెన్ Amen.